TV5 కథనాలతో గుంటూరు పోలీసులు నిద్రమత్తు వదిలారు. నగరంలో యథేచ్ఛగా సాగుతున్న పేకాట క్లబ్లపై విరుచుకుపడ్డారు. పట్టాభిపురంలో ఉన్న నార్త్ క్లబ్పై దాడి చేసి 100 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 13 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును చూసి పోలీసులకే కళ్ళు తిరిగాయి. గుంటూరులో విజృంభించిన పేకాట క్లబ్లపై TV5 వరుస కథనాలు ప్రసారం చేసింది. కొన్నాళ్లుగా నిబంధనలు తుంగలో తొక్కుతూ క్లబ్ల యాజమాన్యాలు పేకాటను జోరుగా ఆడిస్తున్నాయి. కమిషన్ల పేరుతో లక్షలకు లక్షలు దోచుకుంటున్నాయి. వీటి బారిన పడి సామాన్యులు బలైపోతున్నారు. దీనిపై కొంతకాలంగా దృష్టి పెట్టిన TV5 గుంటూరులో క్లబ్బు గబ్బు అంటూ పేకాట క్లబ్ల అరాచకాలను వెలుగులోకి తెచ్చింది. TV5 కథనాలతో స్పందించిన అర్బన్ జిల్లా ఎస్పీ విజయారావు క్లబ్లపై దాడులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆకస్మికంగా క్లబ్లపై దాడులు చేశారు. ఇంతకాలం పోలీసులు తమనేమీ చేయలేరంటూ పట్టపగలే జోరుగా పేకాట సాగించిన యాజమాన్యాలు ఈ దెబ్బకు విస్తుపోయాయి. దూదం అనేది ఏ రూపంలో ఉన్నా అది క్రికెట్ బెట్టింగ్ కానీ పేకాట కానీ ఇవి చట్టవిరుద్ధంగా ఉన్నవి కాకుండా ఇంకా సోషల్గా కూడా కుటుంబాలన్నీ పాడైపోతాయి, యువతకి చాలా లాస్ జరుగుతుందనే ఉద్దేశంతో మా గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ గారు శ్రీ విజయారావు ఐపీఎస్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా మా చేత కఠినమైనటువంటి ఆదేశాలతోటి ఈ క్రికెట్ బెట్టింగ్ మీద గేమింగ్ మీద రైడ్స్ చేస్తూనే ఉన్నారు. నార్త్ క్లబ్ పట్టాపురంలో ఉన్నటువంటి నార్త్ క్లబ్లో ఈ గేమింగ్ అనేది బాగా నడుస్తుందనే దాని మీద రైడ్ చేయడం జరిగింది. పట్టాపురం సిఐ గారు మా సిబ్బంది మొత్తం కూడా ఇక్కడికి వచ్చి రైడ్ చేయడం స్టార్ట్ చేశాం. అది పూర్తిగా లీగల్గా ఉండేలాగా అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 13 లక్షల వరకు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన అమౌంట్ కౌంట్ చేయడం జరిగింది. అట్లనే ఈ అమౌంట్ తర్వాత వాళ్ళు యూజ్ చేసే కాయిన్స్ కార్డ్స్ ఇవన్నీ కూడా టోటల్గా లీగల్గా పంచనామా చేసి మరీ సీజ్ చేసి కోర్టు వారికి అప్పగిస్తాము. మరింత సమాచారం దీనికి సంబంధించి మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, 100 మంది దొరికారు, అంతా సామాన్యులే అంటున్నారు. సో రోజుకి ఇలా ఎన్ని 100ల మంది జీవితాలు బలైపోతున్నాయి? ఎందుకు ఇంతకాలంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు పోలీసులు? సౌజన్య, ఏదైతే ఒక్కసారిగా TV5 కథనాలతో ఏదైతే పోలీస్ యంత్రాంగం ఉలిక్కి పడిందని చెప్పవచ్చు. అయితే గత కొంతకాలంగా గుంటూరు నగరంలో పేకాట ముసుగులో క్లబ్బులు ఎదురుగా కొనసాగుతున్నాయంటే అసలు ఎంత ఆశ్చర్యాన్ని గురి చేస్తుందో చెప్పవచ్చు. అయితే ప్రధానంగా గుంటూరులో దాదాపు కొన్ని క్లబ్బులు అయితే ఎస్పీ పర్యవేక్షణలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి. అయితే ఏదైతే గుంటూరు స్వామి థియేటర్ దగ్గర ఉన్న నార్త్ క్లబ్ అయితే మాత్రం అక్కడ రౌడీలతో పేకాట ఆడిస్తూ, రౌడీలను పెట్టి మరీ పేకాట ఆడిస్తూ సంఘటన గత కొన్ని సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో జరుగుతుంది. అయితే అక్కడికి పోవడానికి కూడా కొంతమంది సాహసించని పరిస్థితి కూడా మనకు అక్కడ కనపడిందని చెప్పవచ్చు. అయితే ఒక్కసారిగా TV5 దానిపై నిఘా పెట్టి ఈ ఏదైతే పేకాట ఆడుతున్న దానిపై నిఘా పెట్టడం కూడా జరిగింది. దీంతో ఏదైతే ఉదయం నుంచి TV5 కథనాలు రావడంతో ఒకసారిగా ఎస్పీ ఏదైతే స్పందించి ఈ రోజు ఒకసారిగా మధ్యాహ్నం మెరుపు దాడులకు దిగారు. దాదాపు 100 మందికి పైగా 13 లక్షలకు పైగా కూడా క్యాష్ పట్టుకోవడం కూడా జరిగింది. దాదాపు గుంటూరు నగరంలో సాయంత్రం అయిందంటే దాదాపు 13 జిల్లాల నుంచి కూడా ఇక్కడ గుంటూరు నార్త్ క్లబ్కి వస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితితో దాదాపు ఏదైతే బంగారం కానీ బంగారం తొక్కతో పెట్టి 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీలకు ఇచ్చి అక్కడ ప్లాకార్డ్ ఆడుతూ సర్వం దాదాపు లక్షలు పోగొట్టుకున్న సంఘటనలు అక్కడ మనకు కోకలు అని చెప్పవచ్చు. అదేవిధంగా మొత్తం VIPలు కానివ్వండి, సామాన్య కుటుంబాలు కూడా చాలా మంది ఏదైతే లక్షలు పోగొట్టుకొని పేకాటలో ఒక వ్యసనం లాగా తరచూ రోజు అక్కడ సాయంత్రం అయిందంటే దాదాపు నార్త్ క్లబ్కి బారులు తిరుగుతూ కార్లు అని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో జిల్లా అర్బన్ ఎస్పీ ఏదైతే స్పందించి ఒకసారిగా గుంటూరు నగరంలో ఉన్న క్లబ్బులపై దాడులు నిర్వహించారు. అయితే అనుమతులు లేకుండా జరుగుతున్న ఈ ఏదైతే నార్త్ క్లబ్లు ఈరోజు పోలీసులు దాడుల నుంచి ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి నకిలీగా ఏదైతే అనుమతులు లేకుండా క్లబ్బులపై క్రోడా జులిపిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఒక పక్క క్రికెట్ బెట్టింగ్ గుంటూరులో సంచలనం రేపుతుంటే మరో పక్క పేకాట ఈ క్లబ్బులు ముసుగులో రాజకీయ నాయకులు అండదండలతో ఈ క్లబ్బులు నడుస్తున్నాయంటే ఆ క్లబ్బు వైపు పోలీసులు వెళ్ళడానికి కూడా సారసించిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఒకసారిగా TV5 తిరిగి ఏదైతే స్పందన సామాన్య కుటుంబాలను రక్షించేదానికి ఏదైతే చాలా కోట్ల రూపాయలు పోగొట్టుకున్న సంఘటన గుంటూరులో కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందంటే ఎంత దారుణమైన పరిస్థితితో పోలీసు యంత్రాంగం కానీ అధికారులు కానీ ఎంత దారుణమైన పరిస్థితి అనుభవిస్తున్నారంటే దానికి చెప్పవచ్చు. అయితే ఆ పక్క అసలు అధికారులు ఎవరు పోయిన పరిస్థితి కూడా కనపడలేదు. కానీ ఇప్పుడు ఈరోజు పోలీసు అధికారులు స్పందించి దీనిపై మెరుపు దాడులు దిగటం, దాదాపు పోలీస్ ఏదైతే దీనిపై నిఘా పెడతామని చెప్పి
చెప్పడం కూడా గమనాను. దాదాపు 100 మంది పైగా కూడా ఈ పట్టుకొని ఈ రోజు ఏదైతే ఇది చేసినట్టు కూడా చెప్పవచ్చు. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ.